అధ్యాయం 12వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోచను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదన్నని నేడు నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తాను. గమనించండి, నష్టము కాదు ఇక్కడ, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. డబల్, ఒకటి ఒకటి కాదు ఇక్కడ, రెండంతలుగా మీకు మేలు చేస్తాను అని చెప్పేసి చెబుతూ అక్కడ ఒక కండిషన్ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను ప్రవేశించుడి, అప్పుడు మీకు రెండంతల మేలు చేస్తాను. ఎప్పుడు చేస్తానంటున్నాడు? మీ కోటను ప్రవేశించండి. ప్రైజ్ ద లార్డ్. మనకు మేలంటే ఆశ కలుగుతుంది, కానీ ఇంకా మేలు తర్వాత ఏ పదం వచ్చినా మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మేళ్ళ కంటే మించింది ఇంకా మన మనసుకు దోషేసి ఏది ఉండదు. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, మీ కొరకే నేను రెండు ఆశీర్వాదాలు దాచి ఉంచాను. దానికోసం మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు కోటలో ప్రవేశించడమే. ఎందులో ప్రవేశించాలి? కోటలో ప్రవేశించడమే, ఇంకా అంతే. కోటలో ప్రవేశించగలిగితే చాలు నీకు రెండంతల ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి, కోట అంటే ఏంటి అసలు? మా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో రాజులు వెళ్ళారు, నవాబులు వెళ్ళారు. మేమున్న ప్రాంతానికి దగ్గరలో బనగానపల్లి అని ఒక నియోజకవర్గం ఉంది. అక్కడ ముస్లింస్ నవాబు కోటని కట్టుకున్నారు. ఇంకాస్త యాగంటి పల్లి అని ఉంది, ఇంకాస్త కాస్త దూరం తెలితే అక్కడ కూడా మంచి కోట ఉంది. అక్కడ చూడ్డానికి చాలా మంది వస్తూ ఉంటారు. మనకు కనిపించేది ఏదంటే, పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడినది ఒక కోట అని మనం అనుకుంటాం. అవునా? విస్తారమైనటువంటి బరువైనటువంటి ఆ రాతితో కట్టబడినటువంటి వాటిని చూసి ఇది ఒక కోట అని మనం అనుకుంటాం. అందులోకి మనం ప్రవేశిస్తే మనకు మేలు కలుగుతారా? ఒక మనిషి కట్టబడినటువంటి రాతి కట్టడంలోకి మనం ప్రవేశిస్తే మనకు ప్రభు రెండంతలుగా మేలు చేస్తాడా? కాదు. ఇక్కడ ప్రభు మేలు కలుగజేసే కోట ఏంటో మనకు అర్థం కావాలి. ఏ కోటలో ప్రభు రెండంతలు దాచి ఉంచాడో మనకు తెలియాలి. చదువుదాం. భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 91వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుదాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారునికి ఎవరు కోట? దేవుడు కోట అంటున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెబుతున్నాను. భక్తుడు మోషేకు ఇక్కడ ఎవరయ్యా కోట అంటే, దేవుడు కోటగా ఉన్నాడని ప్రస్తావిస్తున్నాడండి. రాతితో కట్టబడినటువంటి ఒక ప్రాకారాలు కాదు ఇక్కడ మోషేకు కోట. ఆయనకు బలమైన ప్రాకారం లేదా కోట ఏదైనా ఉందంటే ఆయన చెబుతాడు, మోషే మోషే నీ కోట ఎంతయ్యా, నీ క్షేమాన్ని కలగజేసే నీ కోట ఎంతయ్యా అంటే, నా కోట సర్వ, ఇదిగో ప్రాణవాళికి సృష్టి కట్టినటువంటి యెహోవాయే నా కోట. నేను సురక్షితంగా ఉండాలనుకుంటే నేను ఆ కోటలోనికి వెళ్తాను అని చెప్పేసి మాట్లాడుతూ అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట చదువుదాము. అదే కీర్తన గ్రంథం 62వ కీర్తన 6వ వచనం చదువుదాం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఈ కీర్తనకారు దావీదుకు చూసిన, అక్కడ 91వ కీర్తనకారు మోషేకు చూసిన, ఈ ఇద్దరికి ఎవరు కోట చెప్పాలి? ఎవరు కోట? దేవుడే కోట.
మనకు కూడా ఇక్కడ కోట్లు ఉన్నాయి. మేము చూస్తూ ఉంటాం ఇక్కడ బస్సులో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఓ కిలా నింది. కిలా కిలా అంటే ఏంటి? కోట. కిలా అంటే కోట. అందులోకి వెళ్తే మనకు రెండింతల మేలు కలుగుతాదో కలగదో నాకు తెలియదు. మీరు దగ్గర ఉంటారు కాబట్టి మీకేమన్నా తెలుసేమో. అయితే నేను ఒకటి మాత్రము ఖచ్చితంగా చెప్పగలను, దేవుడైనటువంటి కోటలోనికి నువ్వు కానీ వెళ్ళగలిగితే, దేవుడనే కోటలో కానీ నువ్వు కానీ అడుగు పెట్టగలిగితే నీకు రెండంతల ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. నీకు రెండంతల ఆశీర్వాదం. ఇప్పుడు మన కోట ఏంటి చెప్పాలి. ఇప్పుడు మన కోట ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నాడే, స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నాడే. జీవము కలిగినటువంటి దేవుని జీవమైన దేవుని సంగమలోగితే నీకు క్షేమ. ఆయన సంగమైనటువంటి కోటలో నువ్వు కానీ ప్రదర్శించగలిగితే, నీ మనసు కానీ కుదుట చేసుకొని నువ్వు కానీ నిలవగలిగితే నీకు రెండంతల ఆశీర్వాదం. అందుకే భక్తులు ఒక పాట పాడతాడు, మంచి శ్రేష్టమైనటువంటి పాట అన్న మంచి స్వరంతో పాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక పాట భక్తుడు పాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా. అందరు చదవచ్చు, అందరు కలిసి పాడుతూ మధురమైనటువంటి గీతం ఏంటంటే, అయ్యా నాకు కోట ఏదైనా ఉందంటే నువ్వు సిలువలో కాల్చినటువంటి ఆ రక్తమే నాకు కోట ప్రభు అని చెప్పేసి ఆయన పాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనమందరం ఆలోచన చేయాలి. ఇక్కడ జకరియా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు గాని కోటలోకి ప్రవేశించగలిగితే మీకు రెండంతల ఆశీర్వాదం అంటా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రెండంతల ఆశీర్వాదం అది దేవుడికి తెలుసు. నీకు ఏ ఆశీర్వాదం ఇవ్వాలో, నువ్వు దేని గురించి మొదలు పడుతున్నావు, ఏ విషయంలో కాస్తంత వేగంగా చెందుతున్నావో ప్రభువుకు తెలుసు. ఆయనకు అసాధ్యమైంది లేదు, ఇంకా ఆయనకు సమస్తము సాధ్యమే. ఇది నా చేత కాదు అనే పదం ఆయన నోట రాదు, ఎందుకంటే ఆయన సమస్తము చేయనటువంటి సర్వాధికారి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రభు కేకేస్తున్నాడు, ఈ శబ్దయంత్రం ద్వారా ప్రభు కేకేస్తున్నాడు, ఈ ఉపవాస ప్రాంతంలో, ఈ మొదటి రోజు ఉపవాస ప్రాంతంలో కేకేస్తున్నాడు. ఇదిగో మీరు కోటలోనికి రండి, రండి. ఏమంటున్నాడు? మీరు కోటలోనికి రండి అని కేక వినపడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మేలు కలగాలని ఆశపోయిన వాడు పరిగెత్తుకుంటూ ఒడివడిగా ఒడివడిగా కోటలోనికి రావాలి. కోట అనగా దేవుని సంఘం. కోట అనగా చెప్పాలి, దేవుని సంఘం అనగా చెప్పాలి.
నేను కోట అన్నప్పుడల్లా మీ మదిలో నీ గుర్తుకు రావాల్సింది దేవుని సంఘం అని. కోట అంటే దేవుని సంఘం అంటే కోట అంతే. నేను కోట అన్నప్పుడల్లా దేవుని సంఘం అనేది గుర్తుకు రావాలి మీకు. మీరు కానీ కోటలోనికి రాగలిగితే రెండంతల ఆశీర్వాదం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒక రాజు కేకేస్తున్నాడు. ఏమనేస్తున్నాడు? ఇదిగో ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా, అరుగులైనటువంటి వారందరూ కూడా రండి కోటలోనికి రండి కేక వేస్తున్నాడు. ఆ రాజ్యంలో ఎవరైనా రావచ్చు. కన్యకలైనటువంటి వారు ఎవరైనా ఆ కోటలోనికి రావచ్చు. ఆ దేశంలో బానిసలుగా ఉంటున్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరు బైబిల్లో రాయబడి ఉంది, మొర్దెకై కుటుంబం అని. ఏ కుటుంబము? మొర్దెకై కుటుంబం. మొర్దెకై అంట ఉన్నాడు, అమ్మాయి అమ్మాయి రాజు కోటలోనికి రమ్మంటున్నాడు కన్యకలైన వారిని, నువ్వు కూడా ఇల్లమ్మాయి అంటే ఆమె అంటారు, మనము చాలా పేదవారము, అసలు నన్నే నువ్వు భారంగా పెంచావు ఇంతవరకు. నాకు తల్లి చనిపోయింది చిన్ననాటి నుంచి, చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు చిన్ననాటి నుంచే. అయితే నువ్వు ఆ భారం అంతా తీసుకొని నా మీద వేస్తున్నావు, ఇంకా నేను భారం అయిపోతాను. వద్దు బాబాయ్, వద్దు నేను వెళ్ళను అంటే ఆయన అంటాడు, అమ్మాయి రాజు అందరినీ రమ్మన్నాడు కదా, కోటలోనికి అందరినీ రమ్మన్నాడు కదా, నువ్వు వెళ్ళి ఒకసారి చూద్దాం. ఒకవేళ అవకాశం ఉంటే, అదృష్టం ఉంటే మనకు అది కలిసి రావచ్చు కదా ఆశీర్వాదం అని చెప్పేసి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అందరితో పాటు ఈ మొర్దెకై యొక్క కుమార్తె అయినటువంటి ఎస్తేరు కూడా కోటలోనికి వెళ్ళిపోయింది. ఆమేన్. ఎక్కడికి వెళ్ళింది? కోటలోనికి వెళ్ళిపోయింది. కోటలోనికి వెళ్తే ఆశీర్వాదమా శాపమా? కోటలోనికి వెళ్తే దీవెనమా నష్టమా? అన్ని ఆశీర్వాదాలు ప్రియ దేవుని బిడ్డలారా. ఈమె తల్లి లేదు, తండ్రి లేడు. ఆ చిన్నాన్న చేతుల్లో పెంచబడినటువంటి ఆ కుమార్తె ప్రియ దేవుని బిడ్డలారా అడుగు పెట్టింది. కోటలోనికి అడుగు పెట్టిన తర్వాత ఎవరి స్వాధీనంలోనికి వెళ్ళిపోయిందంటే యోగే స్వాధీనంలోనికి వెళ్ళిపోయింది. చాలా మంది ఉన్నారు అక్కడ, చాలా మంది ఉన్నారు యోగే యొక్క వశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత యోగే యొక్క నడిపింపులో నడిపించబడతా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. యోగే ఏం చెబితే అది వింటా ఉంది, ఏం చేయాలని ఆజ్ఞాపిస్తాడో అది చేస్తా ఉన్నారు. 6 మాసాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో గోపరస తైలముతోను, 6 మాసాలు సుగంధ తైలముతోను చాలా వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. ఇలాగూ నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు రాజు కబురు పెట్టాడు, ఇంకా టైం అయిపోయింది, నేను రానిగా ఎన్నుకున్నటువంటి అవకాశం వచ్చింది, ఇదిగో అందరిని పిలవడం పంపించండి అని చెప్పేసి అన్నప్పుడు అందరూ కూడా లైన్ లో నిలబడ్డారండి. ఆ కోటలోనికి వచ్చిన వారందరూ కూడా లైన్ లో నిలబడ్డారు ప్రియ దేవుని బిడ్డారా. రాజు ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. అమ్మాయి ఇంకా నీకేమైనా డెకరేషన్ కావాలా అంటే కొందరు ఇంకా నాకు కావాలని చేసుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరేమి నాకు కొద్ది వరకే చాలయ్యా, ఇంకెక్కువ అవసరం లేదు, ఇంతవరకు చాలన్నారు. అలాగే ఎస్టర్ కూడా వంతొచ్చింది, నీకేంటి అమ్మాయి ఏం కోరుకుంటావంటే, అయ్యా నువ్వు ఏదైతే నిర్ణయిస్తావో, ధరించడానికి అది మాత్రమే నాకు ఇవ్వు, అది మాత్రమే ధరించి నేను రాజు దగ్గరికి వెళ్తాను, అంతకు మించి నాకు అవసరం లేదని చెప్పేసి అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాటకు లోబడి ఆ ఎస్తేరు రాజు ఎదురుకి వెళ్ళి ఇలా నిలబడ్టప్పుడు ఆ రాజుకి ఏం కలిగింది అంటే ఎస్తేరు మీద దయ కలిగింది. ప్రైజ్ అల్లాహ్. ఎస్తేరు మీద రాజుకు దయ కలిగినప్పుడు ఇదిగో రాజు దళము ఎస్తేరు వైపు చూపిస్తూ ఉన్నాడు. ఈ రాజ్యానికి ఇప్పుడు రాణి, ఈ రాణి ఎవరైంటే ఇదిగో ఈ ఎస్తేరే ఈ రాజ్యానికి రాణి. ప్రైజ్ అల్లాహ్. ఈమె ఎవరో నాకు తెలియదు, ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి నేటి నుంచి ఈ కోటకు ఈ రాజ్యానికి రాణి ఈమె. ఎక్కడికి వస్తే రాణి అయిపోయింది చెప్పాలి. కోటలోనికి వస్తేనా, కోట బయట తిరుగుతుంటేనా? కోట బయట తిరుగుతే కారా? ఆ మేలు కలగదా? ఆ దీవెన రాదా? రాదు. ప్రియ దేవుని బిడ్డలారా కోటలోనికే రావాలి మనం. కోటలోనే పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటాడు, ఆ నడిపింపుకు లోబడాలి. ఇప్పుడు ఇది ఒక మనకు కోట. ఈ కోటలో దేవుడు తన దాసుని ఏర్పాటు చేశాడు.
ఈ కోటను ఎవరు ఎవరు నడిపిస్తుంటాడు అంటే దేవుడు తన పనివాడైనటువంటి దాసుల ద్వారా నడిపిస్తూ ఉంటాడు. ప్రజలమైనటువంటి మనము ఈ కోటలోనికి వచ్చి ఇదిగో ఆ దైవ సందేశాల ప్రకారం ఆ వాక్యానుసారంగా దైవ సేవకులు చెప్పినట్టుగా ఆ వాక్యములు రాయబడినట్టుగా మనము గాని లోపడితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ కొరకు ఏ ఆశీర్వాదం దాచి ఉంచాడో నిశ్చయముగా తగిన సమయంలో నా ప్రభువుని అనుగ్రహించడానికి సమర్థుడు. ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే కోటలోనికి వచ్చిన తర్వాత మనము లోపడేటువంటి ఆ స్వభావంలోనికి రావాలి. కోటలోకి వచ్చిన తర్వాత ఆ ఏగ యొక్క నడిపింపులోకి మనం రావాలి. ఏగకు మనం అప్పచెప్పుకోవాలి. అప్పచెప్పుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది, గొప్ప దీవెనలు కలుగుతుంది మనకు. చూడండి, ఒక సంవత్సరం క్రితము ఎస్తేరు ఎవరో తెలియదు ప్రజలకి, ఒక సంవత్సరం క్రితము ఎస్తేరు యొక్క ఆ ఊసు తెలియదు. కానీ సంవత్సరము తిరిగేసరికి ప్రతి నోట ప్రతి మనిషి ఏ పేరు ఉచ్చరిస్తున్నారు? ఎస్తేరే మనకు రాని ఎస్తేరు అధికారం సొంతము చేసుకుందని ఎస్తేరు యొక్క పేరు ఇదిగో పేరు ప్రఖ్యాతులు ఆ దేశమంతా మారిపోతా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు లేనటువంటి ఒక అమ్మ ఒక దీన స్థితిలో ఉన్నటువంటి ఆ యవనస్తురాము ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఎంతగా ఇచ్చించాడంటే ఉన్నతంగా ఇచ్చించాడు. ప్రైజ్ అల్లాహ్. ఇంటి దగ్గర ఉంటే రాదు ఈ ఆశీర్వాదం, ఇంటి దగ్గర ఉంటే రాదు ఈ జీవన. దైవ సేవకులు ప్రేమించి ప్రేరేపణ కలిగితే, జీవమైన దేవుడు ప్రేరేపణ ఇస్తే మూడు రోజులు ఉపవాస పండుగలు ఏర్పాటు చేశాడు. ఈ కబురందరం మనము పరిగెత్తుకుంటూ ఒడిగోడిగా ఈ కోటలోకి వచ్చి తన ఆత్మ చేత నింపబడిన వారమై ఆయన ఆత్మకు అప్పచెప్పుకోవాలి. మనం అప్పు చెప్పుకోగలిగితే ఎస్తేరు జీవితంలో మేలు చేసిన దేవుడు నీ నా జీవితంలో మేలు చేయడా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా చేస్తాడు. అయితే మనము కోటలోనికి వచ్చిన తర్వాత అప్పు చెప్పుకున్నటువంటి ఆ మనస్తత్వం మనకు ఉండాలి. ఏంటి బ్రదర్ మీరు రాలేదు అన్న, పని ఉండింది పని కనుక రాలేదు. ఏంటి సిస్టర్ మీరు రాలేదు అన్న, ఆరు రోజులు పని లేదు ఈ 7వ రోజే పని దొరికిందన్న. మా సంఘంలో ఒక సిస్టర్ని అడిగాను, ఒక అక్కగారిని, అక్క మీరు పోయిన ఆదివారము కోటకూర చర్చికి రాలేదు సంఘంలోనికి, ఏంటి పరిస్థితి అంటే, అన్న ఏం లేదన్నా ఇంకా ఈ ఆదివారము చివరి పని అయిపోయింది ఇంకా లేదన్నా మానేశారు, ఇంకా వచ్చే ఆదివారం వస్తానన్నా. నేను ఎదురు చూస్తా ఉన్నాను, వస్తారు అని చెప్పేసి వాళ్ళ కొడుకుని అంటే అడిగితే చెప్తాడు, అంకుల్ మా మమ్మీ ఈ రోజు నుంచి పనిలోకి వెళ్ళింది. ఆశీర్వాదం ఎక్కడ దాచబడిందో మనకు తెలుసు, మనకు అర్థం కావాలి. దీవెన ఎక్కడ దాచబడిందో మనకు అర్థం కావాలి. నీ కోసము దీవెన దాచి ఉంచబడింది కోటలో, జీవమైన దేవుని సంఘములో దాచబడింది. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదం రావాల్సిన బదులు శాపం తెచ్చుకుంటావు, దీవెన రావాల్సిన బదులు ఉగ్రత తెచ్చుకుంటావు. ఒక కుటుంబము నాకు బాగా తెలుసు, ఆ కుటుంబం భార్య భర్తలు ఇద్దరు కొడుకులు. ఆ ఊర్లో కరువు వచ్చిందని ఇక్కడ బ్రతకడానికి కష్టంగా ఉందని వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ సంసారాన్ని ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, పనులు చేసుకోవడం ప్రారంభించారు. ఆ కాలక్రమంలో ఏమైపోయిందో ఏమో కానీ కొద్ది సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడు. ఎవరు చనిపోయారు? భర్త చనిపోయాడు. అలాగూ కాలక్రమంలో కొన్ని సంవత్సరాలు గర్వంగా ఇద్దరు కొడుకులు వయసుకు వచ్చారు, పెళ్లిళ్ళుకు వచ్చారు. అదే దేశంలో ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసింది అక్కడే. బాగానే ఉన్నారు. అయితే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. ఎవరు చెప్పాలి మీరే? రూతు చనిపోయింది, గట్టిగా చెప్పాలి. కిల్లోను మగులోను చనిపోయారు. ఫస్ట్ భర్త చనిపోయాడు,
తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు కొడుకులు చనిపోయారు. కారణం ఏంటి? వీరు ఉన్న ప్రదేశం బాగలేదని, వీరు ఉన్న ప్రాంతం బాగలేదని, అక్కడ ఏదో లాభం ఉందని, అక్కడ ఏదో గొప్పగా ఉందని ఆశపడి పరిగెత్తుకుంటూ పోయారే గాని ప్రాణాలు తప్పించుకోలేకపోయారే. ఒక మాట చదువుదామా చూడండి, ఒక మాట చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా. యిర్మీయా గ్రంథం 48:1 చదువుదాం. యిర్మీయా గ్రంథం 48:1 ఎవరిని గూర్చినది? నాయన బాగా అర్థం చేసుకోండి, మోయాబును గూర్చినది ఈ మాట, ఈ వాక్యం. ఆ చదవండి. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అది పాడవు పోవుచున్నది, ఆ పట్టణము విడవబడినది, అవమానము నందుచు ఉన్నది, ఎత్తైన కోట పడగొట్టబడినదై, అవమానము నందుచున్నది, ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. అదే 4వ వచనం చదవన్నానా. మోయాబు రాజ్యము లయమైపోవును, దాని బిడ్డలు రోగుల ధ్వని వినబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మోయాబును గుర్చినటువంటి మాటలు, వాక్యము, మోయాబు సంతోషంగా ఉంటాడని రాయబడిందా? మోయాబుకు దుఃఖం అని రాయబడింది, మోయాబు పడిపోయేదని రాయబడింది, మోయాబులో సిగ్గు ఉందని రాయబడింది, మోయాబులో అవమానం ఉందని రాయబడింది. ఇలాంటి ప్రదేశాలకు ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారా? అక్కడికి వెళ్తే అవమానం అని తెలిస్తే వెళ్తారండి? అక్కడికి వెళ్తే సిగ్గు కలుగుతుందంటే వెళ్తారా? అక్కడికి వెళ్తే చాలా బాధ ఉంటుందని తెలిస్తే వెళ్తారా? అయితే ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. దేవుడు మోయాబు పట్టణం గురించి, మోయాబు కోటను గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఎవరైనా ఆ కోటలోకి వెళ్తే ఆ కోట పడిపోయేదే, స్టాండర్డ్ లేదు ఆ కోటకు, బేస్ సరిగా లేదు ఆ కోటకు, అది రంగుల రంగుల కోట, మోసపోవద్దు, బాగలేదు అది. ఆ కోటలోనికి వెళ్తే నష్టము, నష్టం అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కోటను ఆశ్రయించిన వారు ఏ అనుభవాలకు వెళ్తారో కూడా ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అది పాడైపోయినదని, అది ఎత్తైన కోట పడగొట్టబడినదని, అది అవమానం పొందుతున్నదని, ప్రసిద్ధిగా ఉండదని, దాంతో ఇదిగో రోగుల ధ్వని వినబడుతుందని చెప్పేసి రాయబడింది. అయినప్పటికీ ఈ నయోమి ఏం చేసిందండి? ఈ బెత్లెహేమును విడిచిపెట్టి ఏ కోటలోనికి పోయింది? పాడైపోయేటువంటి కోటలోనికి పోయింది. మోయాబు కోట, అవమానము కలిగేటువంటి మోయాబు కోటలోనికి పోయింది. ఇప్పుడు ఆ కోటలో ఏమి సంపాదించుకుంది? బాధ సంపాదించుకుంది మోయాబులో, అవమానం సంపాదించుకుంది, సిగ్గుపడతా ఉంది. బంధువుల మధ్యన ఊర్లోకి వచ్చినాక అందరంతా ఉన్నారు, ఇదిగో ఊర్లోకి వచ్చిన తర్వాత అమ్మాయి నువ్వు పలాని అమ్మాయి కదా, నీ పేరు ఏం పేరు? నయోమి. నయోమి అంటే మధురం. నీ పేరు నయోమి కదంటే అప్పుడు అంటాది, వదినా ఇంకా నన్ను మాత్రం ప్లీజ్ ఆ పేరుతో పిలవద్దు, ఇప్పుడు నన్ను పిలవద్దు ఆ పేరుతో. ఏంటి అమ్మాయి అలా అంటావంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నా భర్తతో పోయానా, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నా ఇద్దరు కొడుకులతో వెళ్ళాను కదా. అయితే ఇప్పుడు ఎట్లా వచ్చాను ఇక్కడికి? నా భర్త లేడు, నా ఇద్దరు కొడుకులు లేరు, నేను చాలా సిగ్గుతో వచ్చాను ఇక్కడికి, చాలా అవమానంతో వచ్చాను, చాలా వేదనతో వచ్చాను. కాబట్టి నయోమి అంటే మధురం అర్థం. ఇక నన్ను నయోమి అనవద్దు, నన్ను మారానండి, నా పేరు మార్చుకుంటా, ఇప్పటి నుంచి నా పేరు మార్చుకుంటా, నా పేరు చేదు, నా బ్రతికే చేదు, నా జీవితమే చేదు. ఎందుకంటే ఆ పాడైన కోటలో నేను ప్రవేశించాను, మేలు కలుగజేసే కోటని నాకు తెలియక, శాపం కలుగజేసే కోటని నాకు తెలియక నేను అడుగు పెట్టి ఇదిగో ఆ శాపాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాను.
ఆ కోటలో గాలి బాగలేదు. ఏం బాగలేదు? గాలి బాగలేదు. ఆ కోటలో నీరు బాగలేదు. ఆ కోటలో ఏం బాగలేదు? ఆహారం బాగలేదు. ఈ మధ్య కాలంలో నేను ఆళ్ళగడ్డకి వెళ్ళాను. ఆళ్ళగడ్డ మీకు తెలుసా? ఆళ్ళగడ్డ అక్కడ రాయలసీమలో ఒక ప్రాంతం. భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే, భూమా వాళ్ళది నియోజకవర్గం. వెళ్తే కలెక్టర్ వచ్చింది, ఎమ్మెల్యే వారు వచ్చారు. ఏంటికి వచ్చారయ్యని చూస్తే హాస్పిటల్లోకి దాదాపుగా 100 మంది పైగా హాస్పిటల్లో అతిసార వ్యాధితో బాధపడుతూ ఉన్నారంట. జ్వరాలు, వాంతులు, విరేచనాలు. అప్పటికే 3 చనిపోయారంట హాస్పిటల్లో, చిన్నపిల్లలు జ్వరం చేత. శ్రద్ధ తీసుకోవడానికి, రక్షించుకోవడానికి, పరీక్షలు చేయడానికి, మీటింగ్ పరీక్ష చేయడానికి వచ్చారు. తర్వాత మేము బయటకు వస్తే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో 2-3 రోజులు ఎవరే కానీ, ఇదిగో మాటలు కానీ, చికెన్ కానీ తినకూడదు. మీరు మీ ఇళ్ళలో ఉన్నటువంటి నీళ్ళన్ని కూడా తీసుకోండి. ఒక్కొక్క బాటిల్తో ఆ నీళ్ళను మీరు పరీక్ష చేయాలి. మీరు తాగే నీళ్ళు మంచివో కావో, మీరు తినే ఆహారం మంచిదో కాదో మేము చూడాలి. ఒకవేళ మంచిది కాకపోతే మీరు అది పద్ధతులు మానుకోవాలి. ఆ నీళ్లు తాగడం మీరు మానుకోవాలి, వేరే నీళ్లు తాగాలి, అది పరీక్ష చేస్తామని చెప్పేసి గుర్రం వండి జట్కాలు దిగుతా ఉన్నారు మైకు వ్యక్తి. ఆశ్చర్యం వేసింది మాకు. అంటే ఆ ప్రాంతంలో ఏది కలుషితమైంది? నీరు కలుషితమైంది వరదలకు, గాలి కలుషితమైంది, ఆహారము కలుషితమైంది. ఈ మోయాబు కోటలో ఏది కలుషితమైపోయింది? అంత కలుషితమే. మోయాబులో దేవుడు లేడు. మోయాబు ప్రజలు దేవుని ఎరగని ప్రజలు. మోయాబులు దేవుడితో సహవాసం చేయని ప్రజలు. అలాంటి ప్రాంతములు అడుగు పెట్టి దేవుని పెట్టారా? శాపాన్ని కొని తీర్చి పెట్టుకుంది. అమ్మా దేవుని సంఘానికి రండి, అయ్యా జీవముగిన దేవుని సంఘానికి రండి అని చెప్పేసి ఎన్ని మార్లు ఆ హేగ్ర హెచ్చరించాలి మిమ్మల్ని, ఎన్నిసార్లు జగ్గరగా ఉన్నట్టుగా హెచ్చరించాలి మిమ్మల్ని, ఎన్నిసార్లు ప్రే దేవుని పెట్టాలా? దేవుడు తన దాసుని మీ ఇంటి దగ్గరికి పంపించాలి. అయినా రారే కోటలోనికి, అయినా రారే. మేము రాము ఈ కోటలోనికి, మేము వేరే కోటలోనికి వెళ్తాం, మేము వేరే కోటే మాకు బాగుంటుంది. మా ఫ్రెండ్స్ ఈరోజు పార్టీ ఇస్తానన్నాడు. మా ఫ్రెండ్స్ పార్టీ అయితే పార్టీ ఇస్తానన్నాడు. పార్టీ ఏం పార్టీ ఇస్తాడు వాడు? నేను పోయి అందరి దగ్గర నిలబడినా. మా పాశ్రమ ఏమండి, పాల ప్యాకెట్ తీసుకురాకండి పిల్లలకు అనింది. సరే పాల ప్యాకెట్ తీసుకొని వద్దామని చెప్పేసి పోయిన సాయంకాలం చీకటి పడతా ఉంది మస్క మస్క. యవనస్తులు 3 యవనస్తులు బాగా బలం ఉన్నారు, బాగా స్ట్రాంగ్ అన్నారు, బలంగా వచ్చి కొన్ని వాటర్ ప్యాకెట్లు తీసుకున్నారు, బాగా కూల్ ఉండేటి వాటర్ ప్యాకెట్లు. అప్పుడే కొన్ని ఇన్ని సీసాలు తెచ్చి పెట్టుకున్నారు, ఇన్ని సీసాలు దాంట్లో. ఇంకొకటి అంటాడు, నేను పేరు చెప్తాను, మీరు ఎవరన్నంటే ఆ పేరు ఫిల్ కావకండి. అరే యాకోబు ముండాలు తీసుకో, ముండాలు 2 ప్యాకెట్లు. ముండాలు అంటే నాకు ఇష్టం, దాంట్లో కలుపుకోవాలి ముండాలు. అలాగే చింతపండు పుల్లలు కూడా తీసుకో. పేరు ఏం పేరు? యాకోబు. నేను ఎవరో తెలియదు వాళ్ళకి. పేర్లు మాత్రం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. తీసుకోకుండా కవరింగ్ అంతే. ఇంకా పండగ చేసుకోవాలి కోట, మన కోట అంటే దుందాం చేయాలి కోటలోని పోయి. ఇంకా ఈ కోట ఆరోగ్యాన్ని ఇచ్చే కోట, ఆరోగ్యాన్ని పాడు చేసే కోట. చెప్పాలి ఆరోగ్యాన్ని పాడు చేసేది అది అంత మంచిది కాదు. అలాగనే ఒక తల్లి యవ్వన కాలంలో ఉన్నటువంటి ఇద్దరు కొడుకులు పోగొట్టుకుంది. ఏ కోటలో తిరుగుతున్నావు? ఏ కోటలో నీ కాలు మోగుతున్నావు? మేలు కలగజేసేదా, నష్టాన్ని కలగజేసేదా, ఆశీర్వాదాన్ని ఇచ్చేదా, శాపాన్ని ఇచ్చేదా? ఏ కోట? ఇంత ప్రయాస, ఇంత కష్టం. ఈ 3 రోజులు ఎంత ప్రయాస. ప్రైజలా 4 రోజులు ప్రైజలా ఎంత ప్రయాస. నాకు తెలుసు ప్రయాస, తెలుసు. కానీ ఈ ప్రయాస అంతా దేనికోసమయ్యంటే, జీవములైనటువంటి దేవుని సంఘమైన ఈ కోటలో వస్తావని,
నువ్వు వచ్చి ఆయన మాటలు విని నువ్వు ఆశీర్వదించబడతావని నీ ఇళ్ళలో పచ్చగా వారి కామాల పాటు వద్దు ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశమే. కోటల నుంచి వచ్చిన తర్వాత నా పేరు మార్చుకున్నాను ప్లీజ్ వద్దు వద్దు ఆ పేరు వద్దంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎవరే కానీ అన్నం పెట్టలే కోడలకు అత్తకు పెట్టారా. చివరికి కోడలు ఏం చేసింది అన్నం అన్నం కోసం, అత్త అత్త నువ్వు ఇంటి దగ్గర ఉండు నేను పొలంకి వెళ్ళి ఏదైనా పరికలు వేరుకొని వస్తాను అత్త అని చెప్పి. కోడలా ఈ ఊరు కొత్త కదా కోడలా, నీకు దారులు తెలియకూడలా, నీకు పొలాలు తెలియకూడలా, నువ్వు ఎట్లెళ్తావు కూడాలంటే అత్త నేను ఎట్లో కొట్ట వెళ్తాను లేదా ఎట్లో ఏదో విధం చేత వెళ్తాను లేదా అని చెప్పేసి చెప్పేసి ప్రియ దేవుని బిల్లారా ఆ కోడలు ప్రయాణం అవుతా ఉంది పరికలేరుకోవడానికి. ఎలుతూ ఎలుతూ ఉంటుండగా ఒక పొలంలో పనివారు పరికలు పోస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడింది, అయ్యా అయ్యా నేను మీ పొలంలో పరికలేరుకోవచ్చా, మీరెవరమ్మా మీరెవరు, నేను పలాని కోడలు మా మామ పేరు పలానా చనిపోయాడు లేడు నేను మా అత్త మాత్రమే వచ్చాం, ఇదిగో వండుకోవడానికి ఇంట్లో ఒక గింజె కూడా లేదు, ఇప్పుడు 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 తీసుకొని వెళ్తే వాటిని బాగా దంచుకొని వంట చేసుకొని నా అత్త నేను తినాలనుకుంటున్నాం. అలాగమ్మా అట్లయితే మంచిది, ఇదిగో ఇంకా మేము పరికలు వదిలిపెడతాము, ఇంకా మేము వదిలిపెట్టినట్టు వల్ల నువ్వు తీసుకో అని చెప్పేసి అన్నారు. ఆ మధ్యలో ప్రియ దేవుని బిడ్డలారా బొయ్యాజ్ వచ్చాడు, మధ్యాహ్నం బొయ్యాజ్ వచ్చాడు. బొయ్యాజ్ వచ్చి ఏమంటున్నాడు, ఆ యవనస్తురాలు ఎవరు మన పొలంలో, ఎవరు మన పొలంలో ఆమె అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇదిగో పలాను కోడలు ఆమె పలాను కోడలు. ఈ మొయ్యాజ్ ఎవరు, ఈ బొయ్యాజ్ ఎవరండి, బొయ్యాజ్ ఎవరు, దేవుణ్ణి నమ్మిన వాడా దేవుణ్ణి నమ్మని వాడా, దేవుణ్ణి నమ్మిన వాడు. ఆ బొయ్యాజు పొలంలో పనిచేసే వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వారా దేవుణ్ణి నమ్మని వారా, ఇది మీకు కొంచెం కష్టమే. బొయ్యాజ్ అయితే నమ్మినవాడే, బొయ్యాజు పొలంలో పరికలు వెళ్తున్న వాళ్ళు నమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళ. సరే నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి, వాళ్ళు పొలంలో పనిచేసే వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. స్తోత్రం. ఇంకా ఇంకా ఇంకొక బ్యాచ్ ఆ యజమానుడు అయితే నమ్మాడు అయ్య గారు, ఇంకా పొలంలో పని చేస్తున్నారే వాళ్ళు మాత్రం దేవుని నమ్మలేదు అయ్య గారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీకు చాలా పరీక్ష. బొయ్యాజు మధ్యాహ్నము ఆ ఊర్లో నుంచి పొలంలోనికి వచ్చిన తర్వాత పొలంలో నుంచి వచ్చిన తర్వాత సంభాషణ జరుగుతూ ఉంది, వాళ్ళకి సంభాషణ జరుగుతూ ఉంది. తీస్తారా ఆ మాట, ఆ పొలంలోనికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళిద్దరు, ఆ పొలంలో పనిచేసే వాళ్ళు బొయ్యాజు అది కాదు నాన్న, దేవుడు నీకు తోడై ఉండును కాక దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక అని మాటలు మాట్లాడుకుంటారు. బోయాజు బెతలేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కొయ్యవారితో చెప్పగా, ఇప్పుడు చేను కొయ్యవారు ఏం చెప్తున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. పొల యజమాని ప్రభు నమ్మిన బిడ్డే, పొలంలో పనిచేసే వాళ్ళు కూడా ప్రభు నమ్మిన బిడ్డలే. ఇప్పుడు ఆ కోడలు ఏ పొలంలో పోయింది, దేవుని నమ్మిన బిడ్డల పొలంలోనికి పోయింది. ప్రేజలా, దేవుని నమ్మిన బిడ్డలు కాబట్టి ఇంకా అస్త పరికలు వదిలిపెట్టండి, చాలా వదిలిపెట్టండి, మొయ్యలనంతగా ఎత్తుకొని వెళ్ళాలి, ఓ బాగా తృప్తి చెందాలి తినని చెప్పేసి బొయ్యా చెప్తే ఇంకా సరే అని చెప్పేసి నమ్ముకున్న వాళ్ళు కదండి, ప్రభు నమ్ముకున్న వాళ్ళు కదండి, ఇంకా దండిగా వదిలేస్తే ఈ సాయంత్రం అయ్యేసరికి పోయి దేవుని బిడ్డారా ఎత్తలేనంత మోపు తీసుకొని పోయింది, బాగా దుల్లుగొచ్చింది, బాగా దుల్లుగొచ్చింది. వంట చేసిన తర్వాత అత్త ఇదిగో తినత్త అని చెప్పేసి పెడితే అత్త తృప్తిగా తినింది, తృప్తిగా తినింది. రెండవ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూచెను, ఆమె తిని తృప్తి పొందిన తరువాత
ఆమె మిగిలిచిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఆమె తిని తృప్తి పొందెను అని రాయబడింది. తృప్తి పొందినని ఉందా లేదా అక్కడ మీ బైబిల్లో? తృప్తి పొందినని రాయబడింది. అదే 1:20 తృప్తి పొందినని రాయబడింది. అదే ఆ ఎస్తేరు గ్రంథం, అదే ఆధ్యాయం ఆ గ్రంథంలోనే 1:18-20 చూస్తే తృప్తి లేని దానిగా ఉందండి. ఒక అధ్యాయం దాటేసరికి తృప్తి వచ్చింది ఆమె జీవితంలో, ఒక అధ్యాయం దాటేసరికి ఆనందం వచ్చింది ఆమె జీవితంలో, ఒక అధ్యాయం దాటేసరికి సంతోషం వచ్చింది ఆమె జీవితంలో. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంతవరకు ఆయన మోయాబు దేశంలో ఉన్న గింజలు తినింది. ప్రైజ్ ద లార్డ్. అంతవరకు మోయాబు దేశంలో ఉన్నటువంటి నీళ్లు తాగింది, అంతవరకు మోయాబు దేశంలో ఉన్నటువంటి గాలి పీల్చింది. అది మంచి గాలి కాదు. ప్రైజ్ ద లార్డ్. అది మంచి గాలి కాదు. చెప్పాలి చెప్పాలి, ఏ గాలి కాదు? మంచి గాలి కాదు. కొందరు అన్నానికి టయానికి అన్నం తినరు, కొందరు టయానికి అన్నం తినరు. రే బాబు టైం ఓవర్ అవుతుంది, ఇదిగో 9 అవుతుంది, అన్నం తిను అన్నం తినంటే తింటలేమో మేము, ఇంకాస్త కాస్త ఆగు అమ్మాయి. ఆడిపిల్లలు నీ నీకేం పడింటుంది ఇంత సమయం వరకు సెల్లుతో, నీకేం పని సెల్లు ఇంతవరకు, లేచి అన్నం తిను అంటే సెల్లు విడవదే, సెల్లు విడిచిపెట్టదే, సెల్లు విడిచిపెట్టడేడు. మెసేజ్ల మీద మెసేజ్ టక్కు 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 టక్కు. ఇది ఒక గాలి, ఈ గాలి మంచి గాలి కాదు. ఇది జీవితాలను పాడు చేసే గాలి, బ్రతుకులను విలువైనటువంటి శ్రేష్టమైన జీవితాలను అతిన్నతం చేసే గాలి. ఆ కోటలో ఉన్నటువంటి గాలి అయినా వాతావరణమైనా ఆహారమైన పరిస్థితులైనా మంచివి కావు. శ్రేష్టమైనటువంటి వాతావరణం కలగజేసేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాతావరణమైన ఏదైనా ఉందంటే జీవమైనటువంటి దేవుడు వాక్కును వినబడుతూ జీవమైనటువంటి దేవుడి సంవాసంతో ఇదిగా నడిపించబడుతున్నటువంటి దేవుడి సంఘమే నిజమైన కోట. అక్కడ దుఃఖం లేదు, వేదన లేదు, బాధ లేదు, సంతోషం. ప్రైజ్ ద లార్డ్. ఏముంటుంది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనందం ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఇప్పుడు ఆయన అంటాడు, బోయాజ్ అంటాడు, అమ్మాయి అమ్మాయి నువ్వు ఆ అక్కడి నుంచి మోయాబు దేశంలో నుంచి ఎక్కడికి వచ్చావు తెలుసా? బెత్తలేములోనికి రాలేదు, మీ అత్తగారింటికి రాలేదు. సాక్షాత్గా నువ్వు ఎక్కడికి వచ్చావా అంటే యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నీకు మేలు కలిగజేసేదానికి, నీకు క్షేమాన్ని కలిగజేసేదానికి, నీకు 2 పరిశుద్ధాత్మ దేవుడే చాలినంత తన లెక్కలు చాచే, పరిశుద్ధాత్మ దేవుడే ఈ ప్రాంగణమంతా తన వచ్చే కమ్ముకున్నాడు. ప్రజలా, విశ్వాస సంబంధమైన హృదయంతో నీవు గాలి ఆ కోట్లు అడుగు పెట్టగలిగితే ఈ రాత్రి అని నీ సొంతమవుతుంది దేవుని ఆశీర్వాదం. రెండంతల ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం. ఎక్కడెక్కడో తిరిగింది, ఎక్కడెక్కడో ఏ కోటలోనికి వెళ్ళిపోయింది, కానీ ఏడుపుతో వచ్చింది, బాధతో వచ్చింది, దుఃఖంతో వచ్చింది. కానీ బెతలేములోనికి వచ్చిన తర్వాత బెతలేములు ఎవరు ఉన్నారండి? దేవుడు ఉన్నాడు బెతలేములో. మోయాబులో దేవుడు, బెతలేములో దేవుని ప్రజలు ఉన్నారు, మోయాబులో దేవుని ప్రజలు లేరు. బెత్తలేములో దేవుని సహవాసం ఉంది, బెత్తలేములో బెత్తలేములో దేవుని సహవాసం ఉంది, మోయాబులో దేవుని సహవాసము లేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ తిరుగుతున్నావు? సహవాసములోనా, దేవుడున్న ప్రదేశంలోనా, చీకటి స్థలంలోనా? ప్రేమసలా, పిల్లప్పుడు ఒక కోట చూపించి అదుగదుగు దయ్యాల కోట అనేవారు. ఏమనేవారు? నేనే బాగా భయపడేవాడిని. దయ్యాల కోట అంటే ఏమన్నా దయ్యాలు ఉంటాయేమో, ఏంటో పరిస్థితి అని భయపడేవాడిని. చీకటి పడితే ఇంకా నడవడానికి కూడా ఇబ్బంది పడేవాడిని. 10 అంటే వాళ్ళ దాపులు పోయి కూర్చుంటా. ఎందుకు? ఆ కోటలో ఏముంటాయని, ఏముంటాయని? దయ్యాలు ఉంటాయి, దయ్యాలు. ప్రైజ్ అలా. ఒక వ్యక్తి అన్నగారు కొట్టేశారు, తమ్ముడిని కొట్టారు, గుంతలో పడేశారు.
చచ్చిపోయాడని రక్తం అద్దుకొని పోయి వస్త్రాన్ని చూపించాడు. నీ కొడుకు చనిపోయాడు ఇంకా లేడన్నాడు, వేదన పడ్డాడు తండ్రి. అయ్యోని ఇస్మాయిలుకు అమ్మేశాడు, వర్తకులకు అమ్మబడ్డాడు. చివరికి ఎక్కడ పోయి చేరాడు? చివరికి ఎక్కడ పోయి చేరాడండి? ఈయన చెరసాలలో వేయబడ్డాడు. ఎక్కడ దగ్గర ఎక్కడ ఉన్నాడు ఈయన? మీకు తెలియదా? మీకు తెలుసు, ఎవరి ఎవరి ఆధీనంలో ఉన్నాడు ఇప్పుడు? ఫోర్ కీపర్ రేజలా. ఏ కోటలో ఉన్నాడు? ఫోర్ కీపర్ కోటలో. అక్కడున్నాడు ఇప్పుడు, అక్కడున్నాడు ఇప్పుడు. అనుకున్నాడు, గుంటలో ఉన్నప్పుడు నా బ్రతుకు బాగలేదు, నా ఇంట్లో ఉన్నప్పుడు బ్రతుకు బాగలేదు, ఇప్పుడైతే ఈ రాజుగారి దగ్గర బాగా చాలా బాగుంది అనుకున్నాడు, ఈ రాజుగారి దగ్గర సంతోషంగా ఉన్నాను అనుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డారా, బాగున్నాను బాగుందిలే అనుకున్నటువంటి ఆ సందర్భం కాస్త ఒక్క రోజులో తారుమారైపోయింది, ఒక్క రోజులో తారుమారైపోయింది. ఈ కోటలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే అనుకున్నాడు యేషేపు. ప్రైజ్ అలా. ఈ కోటలో ఉన్న వాళ్ళందరూ కూడా భయభక్తులు కలిగిన వారేనే అనుకున్నారు నా మాదిరే. ఈ కోటలో ఉన్న వారందరూ విశ్వాస సంబంధమైన వారేనే అనుకున్నారు. కానీ ఆ కోటలో కూడా ఒక దయ్యం ఉందని కనిపెట్టలేకపోయారు యవనస్తుడైనా యేషేపు. ప్రైజ్ అలా, ప్రైజ్ అలా, ప్రైజ్ అలా. ఆ కోట చుట్టూ తిరుగుతున్నాడు కానీ బాగుంది లేకపోతే ఆ కోట రాజు బాగుందా, కోటలో ఉన్న దయ్యాలు కనపెట్టలేకపోయాడే. ఒకరోజు బయట వాడింది. స్తోత్రాలు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేషేపుకు జటిలమైన పరీక్ష, కఠినమైన పరీక్ష. పాపము చేయమని బలవంతము చేస్తే, పలుమార్లు ప్రేరేపిస్తూ ఉంటే, అక్కడ నుంచి ప్రియ దేవుని బిడ్డలారా తన వస్త్రాన్ని తీసి, తన వస్త్రాన్ని తీసి పారిపోయాడంట, పారిపోయాడు. చదువుతావా మాట? చదువునా? అప్పుడామే ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో క్షీణింపమని చెప్పగా అతడు ఆ వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని ఎక్కడికి పారిపోయాడు? బయటికి పారిపోయాడు, బయటికి పారిపోయాడు. తప్పించుకొని పారిపోవాలి మనం. ప్రైజ్ అలా. అన్ని కోటలు గుడ్డిగా నమ్మడానికి లేదు, కోటలు బాగుండవు. ప్రైజ్ అలా. మేలు కలుగజేసే కోటలేమో కనిపెట్టాలి మనం, కీడు కలుగజేసే కోటలేమో కనిపెట్టాలి, ఆశీర్వాదానికి కారణమైన కోటలేమో కనిపెట్టాలి, ఇదిగో శాపాన్ని కలుగజేసే కోటలేమో మనం కనిపెట్టాలి. యేషువు బాగా తిరుగుతున్నాడు కానీ అర్థమైపోయింది తర్వాత ఈ కోటలో కూడా దయ్యం ఉందని చెప్పేసి, వద్దురా బాబు ఈ దయ్యం అవుతుందని చెప్పేసి పారిపోయాడండి. పారిపోయాడు. ఎక్కడిదాకా పారిపోయాడు? ఎక్కడిదాకా పారిపోయాడు? చదవండి. ఈ కొత్త నిబంధన గ్రంథంలాక పారిపోయాడు. తిమోతికి రాసిన 2:22 చూస్తే, తిమోతికి రాసిన 2:22 చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు యవనేచ్ఛల నుంచి పారిపోవు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి, వారితో కూడా నువ్వు ఏకీభవించు. చపట్టు ప్రభువునాలు భయపడ్డా. యేసేపు ఎంతగానో పరిగెత్తాడంటే పరిగెత్తుతూ ఉన్నాడు. అలసటగా ఉంది, ఇందుకో వేదన పడుతూ ఉన్నాడు. అయినా తప్పించుకోవడానికి, అయినా సురక్షితమైన ప్రాంతం ఏదైనా ఉందా, ఏదైనా మెరుగుదలనేసే ప్రాంతం ఏదైనా ఉందని చెప్పేసి పరిగెత్తుతూ ఉండగా ఒక సమూహం కనపడింది. ఆ సమూహమే పరిశుద్ధులైనటువంటి వారు చేతులెత్తి ప్రభువునకు ప్రార్థన చేయవారు. వారి మధ్యలో పోయి దాక్కున్నారు. ఏ సాధన రాయిగా ఉన్నాడు ఇప్పుడు. ప్రేజలా. నీకు కోట ఏదైనా మేలు కలగజేసేది ఉన్నాయంటే అది జీవములైనటువంటి దేవుని సంఘము తప్ప, ఆయన చాచిన రెక్కలు తప్ప. ప్రే దేవుని బిడ్డలారా, ఎక్కడే కానీ నీకు మేలు కలగజేసేది రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఇది ఎక్కడే కానీ మేలు కలగజేసేది స్థావరము లేదు, ఆ ప్లేస్ లేదు. ఎక్కడ ఏ ప్లేస్ చూసినా డేంజర్, డేంజర్ జోన్, డేంజర్ జోన్ ఉన్నాయి. ఒక కొడుకు యవనంలోకి వచ్చిన తర్వాత, డాడీ నీ దగ్గర ఉండడానికి నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను, నా డబ్బులు నాకు ఇచ్చేయంటే డబ్బులన్నీ ఇచ్చాడు. కానీ ప్రతి దేవుని బిడ్డారా, ఏ మంచి పని చేశాడా? చెడ్డ పని చేశాడు. బుద్ధి తెచ్చుకున్నాడు, వచ్చాడు,
సంబరం చేస్తున్నాడు వచ్చినటువంటి కుమారుని బట్టి. అయితే ఎంత ఉన్నాడు, ఈ నా కుమారుడు చచ్చిపోయి బ్రతికాడు కొడుక, నువ్వైతే ఈ కోటలోనే తిరుగుతున్నావు కదా, నువ్వైతే క్షేమంగానే ఉన్నావు కదా, ఈ తమ్ముడైతే కోటలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయినప్పటి నుంచి నేను అన్న బాణాలు మానేశాను, నాకు గుండె కోపంగా ఉంది, అయితే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, మరలా తండ్రి సన్నిధికి వచ్చాడని ప్రైజలా చాలా సంతోషంగా ఉంది కూడా కుమారుడా. ఇదిగో నువ్వు కూడా సంతోషించని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగైతే ప్రే దేవుని బిడ్డలారా, మనం ఈ పాఠాన్ని బట్టి, ఈ ఉపదేశాన్ని బట్టి మనం చేయవలసినటువంటి ఒక ప్రక్రియ పని ఏంటంటే, జీవము కలిగినటువంటి దేవుని సంఘములోనికి మనము రావాలి. దేవుడే తన ఆస్తాలు చాచినటువంటి దేవుని సంఘములోనికి మనం అడుగు పెట్టాలి. ఒక ఆయన మాట్లాడతాడు కీర్తన గ్రంథం 60:9 చూసినట్లయితే, ఏ పట్టణములోనికి, కోటగల పట్టణములోనికి నన్నెవడు తీసుకొని పోవుదురు. ఆమేన్. కోటగల పట్టణములోనికి పోవాలంటే దారి ఎక్కడా, కొండపల్లిలో. ఇందాక మేము ఇబ్రహీంపట్నం దగ్గర తిరిగితే ఆటో అడ్రస్ చెప్పమన్నాడు. మాకు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, మాకు తెలిసినది కోట మాత్రమే. డైరెక్ట్ ఆ కోట దగ్గరికి అని అయ్యగారు చెప్పారు, కోట మీద సిలువ. ప్రైజ్ ద లార్డ్. కోట మీద సిలువ నీకు కనపడచ్చు గాని ఇక్కడ యేసయ్య తన ఆస్తాను చాచి ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడే బిడ్డలతో కోనేరులో దేవదూతలు కారణమైనట్టుగా విస్తారమైన దేవదూతలు కారణమవుతున్నాయి. ఇక్కడ దేవదూతల సమూహంలో ఇదిగో యేసు సిలువలో కాచిన ఆ రక్తము యొక్క ప్రాంతాలే ఇక్కడ కోనేరులోనే. ప్రైజ్ ద లార్డ్. మోకరిలో అందరూ ఉన్న పాటలు, అందరూ కూడా ఉన్న పాటలు ఒక్క నిమిషం ప్రే దేవుని బిడ్డలారా. ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి కాదు రెక్కలు చాచింది, ఒక మనుషుడు కాదు ఇక్కడ కేక వేస్తుంది. సాక్షాత్తు దైవ కుమారుడే, సాక్షాత్తు ఇదిగో దైవ పుత్రుడే ఒక కేకేస్తున్నాడు. ఎవడైనా మేలు పొందుకోవాలన్నవాడు, ఎవడైనా ఆశీర్వాదం కావాలను